సిగ్గు లేదా ఈ మాటలు మాట్లాడదాను కానీ అడుగుతున్నాను నేను. అసలు క్యూ లైన్లు ఎక్కడన్నా ఉన్నాయా ఈ సంవత్సరం? నేను మీడియా వారిని కూడా అడుగుతున్నా, ఈ సంవత్సరం గ్రామ స్థాయిలో మేము పంపిణీ చేసాం విత్తనాలు, ఈ ప్రభుత్వం పంపిణీ చేసింది, రైతు భరోసా కేంద్రాలు గ్రామ సచివాలయాల స్థాయిలో వెళ్ళి నమోదు చేసుకున్న ప్రతి రైతుకి అక్కడే అందించే కార్యక్రమం చేశామా లేదా, ఎక్కడైనా క్యూ లైన్లు ఉన్నాయా? మరి ఎందుకు ఇలాంటి అబద్ధాలు తెలుగుదేశం పార్టీ వారు వండి వార్చుతున్నారు? అంటే ఒక అబద్ధం పదే పదే మాట్లాడితే నిజం అనుకుంటారనా? గతంలో ఉండేవి, గత ప్రభుత్వం మీ హయాంలో ఉండేవి మండల స్థాయిలో క్యూ లైన్లు, పాపం రోజుల తరబడి నిరీక్షించడం, ఈ లోపల శ్వాస వచ్చి పడిపోవడం, లేకపోతే మీరు చెప్పినట్టుగా గుండెపోట్లు వచ్చి మరణించడం గతంలో ఉండేవి. ఇప్పుడు రైతు భరోసా లబ్ధిదారులని ఏటా తగ్గించేస్తున్నారని కూడా ఒక ఆరోపణ చేశారు. మేము అడుగుతున్నాం, అసలు మీ దగ్గర లెక్కలు ఉన్నాయా, లేకపోతే ఏ కాకి లెక్కలు చెప్తున్నారు, ఎవరు తయారు చేసిన లెక్కలు చెప్తున్నారు చెప్పండి. మొదటి సంవత్సరం 46,69,000 మంది రైతు కుటుంబాలకి ఈ ప్రభుత్వం రైతు భరోసా, వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం కింద సహాయం అందించింది. 6,534 కోట్ల రూపాయల అధిక సహాయం ఇచ్చాం. 2020-21లో అది 49,45,000 రైతు కుటుంబాలు అయినాయి. పెరిగినాయా తగ్గినాయా? రైతు భరోసా లబ్ధిదారుల సంఖ్య తగ్గించేసామని తెలుగుదేశం పార్టీ వారు మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది. ప్రతి గ్రామ సచివాలయంలోని లబ్ధిదారుల లిస్టులు ఉన్నాయి, మీరు వెళ్ళొచ్చు చూసుకోండి. మీరు అడిగితే ఏ అధికారి ఏ కార్యాలయంలో సరే మీకు లిస్టులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరి సిఫార్సులు కాదు ఇది, రైతు అయి ఉండి సాగు చేస్తూ ఉంటే వారందరికీ కూడా పెట్టుబడి సాయం ఇచ్చాం. వాస్తవాలు ఇదైతే అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. సున్నా వడ్డీ బకాయిలు ఉండిపోయినాయి, సున్నా వడ్డీ ఇస్తానన్నది జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదని మాట్లాడుతున్నారు. ఎందుకు ఇన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడుతారు? మొన్ననే కదా రైతు దినోత్సవం నాడు వైఎస్ఆర్ బర్త్డే రోజున ఒక మేట నొక్కి 1,100 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన విషయం మీరు చూడలేదా మీడియాలో? సున్నా వడ్డీ ఒక్క రోజున మొత్తం రిలీజ్ చేయలేదా? చెరుకు రైతుల బకాయిలు, మీరు పెట్టిన బకాయిలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీర్చలేదా? మీరు చేసిన పాపాలన్నీ కూడా కడుక్కుంటూ వస్తుంది ఈ ప్రభుత్వం. మీరు చేసిన తప్పులన్నింటినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సరిదిద్దుతూ వస్తూ ఉన్నారు. కాబట్టే మీరు విన్న రైతు ఆత్మహత్యలు చూసినా కూడా ఆ తేడా కనిపిస్తూ ఉంది గత సంవత్సరానికి ఇప్పటికీ. దయచేసి ఇలాంటి అవకాశం దొరికిందని ఎన్సీఆర్బి ఎఫ్ఐఆర్లో నమోదైనవన్నింటినీ కూడా తీసుకుని చేస్తుంది. ఇదే కాకుండా దాని విశ్లేషణ కూడా నా దగ్గర ఉన్నాయి, ఇది కావాలంటే అందరికీ ఇస్తాం చూడండి. అంతేగాని ఇదో లేనిపోనివన్నీ వండి వార్చి ఏదో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల రైతాంగం అంతా బాధపడిపోతున్నట్టుగా మీరు 2 రోజుల నుంచి నలిగిపోయి నిన్నటి నుంచి రకరకాల స్టేట్మెంట్లు ఇవ్వడం అనేది సబబుగా లేదు. చంకలు గుద్దుకోవద్దని చెప్పి తెలుగుదేశం పార్టీ వారికి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఇక సీజన్ తీసుకుంటే బ్రహ్మాండంగా సాగు అవుతూ ఉంది. ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే సగటు వర్షపాతం కన్నా తక్కువ వర్షపాతం నమోదైంది, మిగతా అన్ని చోట్ల కూడా బ్రహ్మాండంగా వర్షపాతం రావడం జరిగింది, ఎక్సెస్ వచ్చింది రెయిన్ఫాల్. ఈవెన్ అనంతపురం జిల్లాలో కూడా ఎక్సెస్ రెయిన్ఫాల్ వచ్చింది నార్మల్ కన్నా. విజయనగరంలో కొద్దిగా నాట్లు తక్కువ పడ్డాయి, కొన్ని మండలాల్లో రెయిన్ఫాల్ తక్కువ ఉందని, దానికి కూడా రేపు సెప్టెంబర్ 15 నాటికి వరకు పరిస్థితి చూసి కంటింజెన్సీ ప్లాన్ని సిద్ధం చేయాలని చెప్పి నిర్ణయించాం. ఈరోజు కూడా కేబినెట్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యవసాయ పరిస్థితుల మీద సమీక్షించారు, తగిన ఆదేశాలు మాకు ఇచ్చారు. ఈ సందర్భంగా రైతులు నేను కోరుతున్నది ఒక్కటే, మీరు చాలా రిజర్వాయర్లో నీళ్లున్నాయి, వర్షాలు బాగా పడుతున్నాయని చెప్పి చాలా చోట్ల నీరు లేని దగ్గర కూడా ఈ వరి వేయడానికి సిద్ధమవుతానంటగా మాకు సమాచారం వస్తూ ఉంది. దయచేసి 6 తడి పంటలు వేయండి, ఐడి క్రాప్స్ వేయండి,
ఎక్కడైతే శివారు ప్రాంతాలు ఉంటాయో, కాలువ శివారు భూములు ఉంటాయో వాటిలో ఆరు తడి పంటలు వేయండి. ప్రభుత్వం ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉంది. అవసరమైతే ఆయా ప్రాంతాల్లో ఆరు తడి పంటలు వేయడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసి ప్రభుత్వ పరంగా ప్రోత్సహించమని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆదేశించడం జరిగింది. అందుకు మేము ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఈ క్రాప్ బుకింగ్ 78% అయింది. సెప్టెంబర్ 10వ తేదీ నాటికల్లా మొత్తం 100% చేయాలని చెప్పి మేము అధికారులని ఆదేశించడం జరిగింది. త్వరలోనే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తాం, ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉన్నాం కూడా. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం పంట రుణాలు కూడా ఎక్కువ ఇచ్చాం. పంట రుణాలు 2019లో ఇదే సమయానికి 26,636 కోట్లు ఇస్తే ఇప్పుడు 41,241 కోట్లు ఇవ్వడం జరిగింది. దీంతోపాటు కొన్ని సహకార రంగానికి సంబంధించి కూడా దాదాపుగా సమీక్షించినప్పుడు 730 సహకార సంఘాలు రాష్ట్రంలో ట్యాక్స్ నష్టాల్లో ఉన్నట్టుగా లెక్కలున్నాయి. సో వీటిని లాభాల్లోకి తీసుకురావడానికి, మెరుగైన ఫలితాలు అందించే దిశగా చేయడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేశాం. ప్రతి డీసీసీబీలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల్లో ఈ ప్యాక్స్ డెవలప్మెంట్ సెల్స్ని ఏర్పాటు చేశాం. ప్రాథమిక సహకార సంఘాల అభివృద్ధి సెల్స్ని, దానికి ప్రత్యేకంగా నిపుణులైన అధికారులను నియమించాం. రాష్ట్ర స్థాయిలో ఆప్కాబ్ నేతృత్వంలో కూడా ఒక అధికారిని, కొంతమంది నిపుణుల్ని నియమించాం. దాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నారు. ఒక టార్గెట్ పెట్టుకుని ఆ టైం పీరియడ్లో దీన్ని సహకార సంఘాలను అభివృద్ధి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. దీంతోపాటు డీసీఎంఎస్లు కూడా బలోపేతం చేయాలి. జిల్లా మార్కెటింగ్ కోఆపరేటివ్ సొసైటీస్ డీసీఎంఎస్లో 2 తప్ప మిగతావన్నీ లాభాల్లో ఉన్నాయి. సో వాటిని కూడా అధ్యయనం చేసి ఈ రైతుకి అవసరమైన సేవలు అందించే విషయంలో ఇంకా ఎక్కడెక్కడ వారు ఇన్వాల్వ్ కావచ్చు అనేది చూడాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. మీకు తెలుసు, ఈ రోజున వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు ఇస్తున్న ప్రాధాన్యత ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఆదేశించారు. ఇమీడియట్గా ప్రతి గ్రామంలోనూ ఒక గోడౌన్ ఉండేలాగా చూడమని చెప్పి, ప్రతి మండలంలో కూడా ఒక కోల్డ్ స్టోరేజ్ని ఏర్పాటు చేయమని చెప్పి, దీనికి సంబంధించి కూడా చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నాం. త్వరలోనే దీనికి సంబంధించి ప్రణాళికని అనౌన్స్ చేయబోతున్నాం.